నిత్యము పాత్ర పట్టుకుని ఉంటుంది అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభంలో స్వరూపం చెక్కి ఉంటుంది అందుకే కళా తల్లి గురించి చెప్తూ ఆ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఒక మాట ఉంది కలాఢ్య కళ్యాణి కలిత శ్రీ శ్రీగిరిశ శిరస శశ భ్రామర్యంబా రచితు మధిష్టాద్ధ విభవం అంటారు మధిష్టార్థ విభవం నా కోరికలు తీరాలి అంటే నేను ఏం చేస్తాను అంటే భ్రమరాంబ పాదములు పట్టుకుంటాను భ్రమరాంబ ఏం చేస్తుంది అంటే చేతిలో ఖచితమైనటువంటి తెడ్డు పట్టుకొని పాయసాన్ని వడ్డిస్తుంది ఆ పాయసాన్ని స్వీకరించిన వాడు ఎవరున్నాడో వాడికి మధిష్టార్థ విభవం వాడి అవసరములన్నీ తీరుస్తుంది వాడి దురితములు పోగొడుతుంది అంత ప్రసన్న మూర్తిగా భ్రమరాంబు ఉంటుంది అంత ప్రసన్న మూర్తిగా మల్లికార్జునుడు ఉంటాడు ఇంత ప్రసన్నమూర్తులుగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఇటువంటి శ్రీశైల క్షేత్రంలో వాళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు అన్న దాని గురించే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు కాబట్టే ఇప్పటికీ మల్లికార్జున సుప్రహ్మాతంలోకి ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదువుతారు అది నిజానికి శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చేసినటువంటి మొట్టమొదటి శ్లోకం కళాభ్యాం చూడాలంకృతశచికళాభ్యాం నిజతపలాభ్యాం వే శివాభ్యాం త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం వాళ్ళు గొప్ప విద్యాస్వరుపులు అది కూడా ఎటువంటి విద్య శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరుపుల్ట ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో విద్యని సముపార్జించగలిగినటువంటి శక్తి మనిషికి తప్ప ఎవరితో లేనివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఒక్క విద్య వల్లే ఉంటుంది ఇక దేని వలన ఉండదు మిగిలినవన్నీ కూడా సృష్టిలో ఒక ధర్మం చేతనే చెడిపోతాయి ఏ ధర్మంతో పోతాయి అంటే కాలంతో పోతాయి కాలధర్మం చెందాడంటారు కాలము అన్నిటినీ తీసేస్తుంది మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయమిత అఖిలంత్వ బ్రహ్మపదం తం ప్రవిజ విధిత్వ కాలం యవ్వనాన్ని తీసేస్తుంది శక్తిని తీసేస్తుంది పటుత్వాన్ని తీసేస్తుంది ఐశ్వర్యాన్ని తీసేస్తుంది ఒక్కొక్కసారి కాలంలో ఐశ్వర్యం పోతుంది ఇన్ని కాలం తీసేస్తుంది కానీ కాలము తీయలేకుండా కాలము ఏవి తీసేస్తుందో అంతకన్నా గొప్పగా కలపగలిగింది ఏది అంటే విద్య ఒక్కటే ఆ విద్యని ఇవ్వగలిగినది ఎవరంటే భ్రమరాంబా మల్లికార్జునులు ఇస్తారు చాలా తేలికగా అనుగ్రహిస్తారు అందుకే కళాభ్యాం అది కూడా కేవల కుక్షింభరత్వానికి చదువుకునేటటువంటి చదువు ఒక్కటే కాదు దానివలన సంస్కృతి ఉద్దీపనమవుతుంది అటువంటి చదువుని అందుకే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు కాబట్టి కళాభ్యాం అని పిలువబడతారు ఇద్దరు ఇద్దరూ కూడా ఇస్తారు అలా చదువు అందుకే శంకరుడు గురించి చెప్తూ ఆ వేదం ఒక మాట అంటుంది ఈశానస్సర్వ విద్యానా ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా సదాశివోం అంటారు పూర్వం వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉండేది అందులో కూర్చోబెట్టి గురువుగారు వ్యాకరణం నేర్పేవారు ఎందుకని అంటే వ్యాకరణం బాగా వస్తే వాక్కు బాగా వస్తుంది వాక్కు బాగా వస్తే చాలామందికి ఉపకారం చేయగలుగుతాడు అందుకే వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్పేవారు వ్యాకరణం బయట చెప్పేవారు కాదు వ్యాకరణ మంటపాలను ఉండేవి అందులో కూర్చోబెట్టి చెప్పేవారు మహానుభావుడైనటువంటి శంకరుడు యొక్క డమరకం కదిలితే అందులోంచి వచ్చే మహేశ్వర సూత్రములన్నీ అందులోంచి సమస్తమైన అక్షరములు వచ్చాయి అలాగే మాతృకావర్ణరూపిణి అక్షరములన్నీ అమ్మవారి దగ్గర నుంచి వచ్చాయి ఆదిక్షాంత సమస్త వర్ణని కరీ శంభు ప్రియశాంకరీ అంటారు ఆ నుంచి క్షావరుకో అమ్మవారి యొక్క శరీర స్వరూపం ఆమె యొక్క సూక్ష్మస్వరూపంలో ఆ అక్షరముల చేత నిర్మింపబడి ఉంటుంది ఆవిడ రూపం అందుకే ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియే శాంకరి చదువు బాగా రావాలి అంటే ఆ చదువు బాగా రావాలని కోరుకున్న వాళ్ళు సేవించవలసినటువంటి రూపాలు మల్లికార్జునుడు భ్రమరాంబ అది కూడా ఎటువంటి చదువుట ఆ చదువు మామూలు చదువు కాదు ఆ చదువు వల్ల ఎన్ని ఉపయోగములు అంటే విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశువు అంటారు లోకంలో ఏదో రూపం ఉంటుంది అది వయసు అయిపోతున్న కొద్దీ తరిగిపోతుంది ఎంత వృద్ధుడైపోనివ్వండి ఆయన కర్ర పట్టుకుని నడిచి ఇవ్వండి ఆయన గొప్ప విద్య పొందినవాడు అనుకోండి మహా విద్వాంసుడు ఆయన వస్తున్నారని గబగబా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు